రా లోపల పోరా ఇదిగో నేను కార్లో చెప్పినండి జ్ఞాపకం ఉన్నాయి కదా ఆ రా రా అమ్మా శాంతి శాంతి ఏనన్నా చూడమ్మా మన కార్ షెడ్ కీస్ తీసురా ఈ అబ్బాయికి ఆ పక్కగా అద్దెకి ఇవ్వాలి నేనే ఆనందరావు మీరు ఆనందరావు గారు ఏ రాకూడదా నేనేనయ్యా ఇడియట్ని చెప్తుంటాను ఒట్టే చెప్పాలి ఒకటి ఇదిగో నాన్న తాళాలు వెళ్ళమ్మా వెళ్ళా గడిగా చూపించు రండి రండి వెళ్ళి 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 రండి అది బెడ్రూమ్ ఇది డ్రాయింగ్ రూమ్ డ్రెస్సింగ్ రూమ్ ఇదే రీడింగ్ టేబుల్ ఇదే డైనింగ్ టేబుల్ నచ్చిందండి నచ్చిందండి ఎవరు లోపల నువ్వేనా గదది కావాలి వచ్చింది అవునండి మా అమ్మ నమస్కారం అండి ఏం చేస్తున్నావు చదువుకుంటున్నానండి ఏం చదువుతున్నావు అమ్మ నాన్న ఉన్నారా లేరండి అన్నయ్య ఉన్నాండి సరే పెళ్ళైందా పెళ్ళి అండి పెళ్ళి పెళ్ళనా పెళ్ళి అయిపోయింది రెండేళ్ళయింది మరి పిల్ల పాప ఏమైనా పిల్లలా అండి పిల్లలు పిల్ల పాప ఇంకా ఏమి లేదే తొలిసూరు పుట్టింటి పంపించారు అయితే ఇదేనా చదవరండి అది కదా అయ్యా నీ భార్యకి ఎన్నో నెల అని ఏడో నెలలే ఏడో నెలలు రాకుండా ఏమన్నా పుట్టింటి పంపిస్తారంటే అవునవును అవును నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం ఇవ్వ చూడు కరెక్ట్ ఏమిటి కరెక్ట్ అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీస్ తెలుసా నీకు ఎప్పుడు ఏం కావాల్సినా నన్ను అడుగు నా పేరు కాంతమ్మ సూర్యకాంతమ్మ తెలిసిందా పదమూడు కూడా రండి అదేమిటి సార్ ఒకేసారి 40 రూపాయలు చెప్పారు 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్ అదేం గోదాబాయ్ అది మాత్రం 40 రూపాయలే మాట్లాడడానికి లేదు సార్ సార్ పెదవండి సార్ నీకెందుకయ్యా గొడవ నువ్వు 100 రూపాయలు ఇచ్చే ముందు నాలుగు నేను మారేస్తాను ఏం జరిగింది సార్ నీ మేలు నేను జన్మ జన్మలకి మర్చిపోలేను సార్ గొడవ ఈ గారు చెప్పేది ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడ ఉత్తి ఎర్రే సరే సరే వండర్ఫుల్ సార్ చూడండి నాన్న చిన్న నృత్యం రాశాడు ఏదో సరమ్మ చదువు ప్రియమైన అన్నగారికి నమస్కారములు క్షేమంగా చేరాను నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు తక్కువ వద్దలో వేరే ఓ చిన్నగారు తీసుకున్నాను కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు సర్దుకోగలను హాస్టల్ ఖాళీ చేశాడా ఎవరిని అడిగి చేశాడు ఎవరిని అడిగి చేశాడమ్మా నన్ను అడుగుతామే నాన్న మరి ఎవరిని అడగను వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి బుర్ర గోడకేసి కొట్టుకోవాలి హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తారా వీడు హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి ఇప్పుడు ఆ గదిలో నీళ్ళకి నిప్పులకి స్నానానికి పనానికి ఏం చేస్తాడని ఏం అవస్థ పడతాడు ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే పెదవది ఒక్క ఏడాది పంపించలేకపోతానే నేను ఏమిటయ్యా చూడండి అయ్యా ఇక భగవంతుడే చూడాలి అయ్యా నాకేదో భయంగా ఉంది భయం ఎందుకమ్మా ఈ వ్యాధి మనిషిని ఒకేసారి చంపదులే చూడు నీ చిన్నానికి ఉత్తరం రాసి పిలిపించు దగ్గర ఉండని ఎందుకైనా మంచిది అలాగేనండి ఎవరికమ్మా ఉత్తరం చిన్నానికి నాన్న ఏమని రాశావు ఏమి లేదు నాన్న అందరూ క్షేమంగా ఉన్నామని మరెందుకు దాని అట్ట నలిపేస్తున్నావు ఏది చదువు చదువు చిన్నానికి నమస్కారం ఇక్కడ అందరూ క్షేమం నాన్న నాన్న క్షేమంగానే ఉన్నాడు నువ్వు నువ్వు ఏ పాస్ అయ్యి జయా అదేనా నువ్వు రాసింది నిజం చెప్పు అదేనా అవును నాన్న కాదు అది కాదు నువ్వు రాసింది నువ్వు ఏం రాసావు నేను చెప్తాను ఇక్కడ నాన్న దగ్గర రక్తం కప్పుకుంటున్నాడు ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు నువ్వు వెంటనే రాకపోతే తలగొని కూడా పెట్టలేదు లేదు నాన్న అబద్ధం నిజం చెప్పు నా మొఖం చూసి చెప్పు నా మీద చెప్పు
చదువు రాదమ్మా అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది. రాయవు కదా, ఇంకెప్పుడు రాయవు కదా. నీ పరిస్థితి చూసి భయపడి చచ్చిపోతాను అనుకున్నా తల్లి. చిన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా? నేను చావనమ్మా, నేను చావను. ఇదిగో ఏమంటా, మన ఇంట్లో అడ్డుకున్నాడే వేణు, అతని గురించి మీకు ఏమన్నా తెలుసా అని. నేనంతా తెలుసుకున్నాను. ఏమో అనుకున్నాను కాని ఆ కుర్రాడు ఉన్నాడే. చాలా పేద కుర్రవాడు, అంచేత నేనే. పేదవాడైతే ఏమండి, రత్నం లాంటి కుర్రాడు. ఒక చుట్ట బీడీ సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే. దొడ్లో మేము ఇంతమంది ఆడవాళ్ళని తిరుగుతూ ఉంటామా? కనీసం తలెత్తన చూడండి. అయితే కాంతం, అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవేనమాట? బ్రతికానరా దేవుడా, నీ వాటం చూస్తే అతని పెళ్లి కాకపోతే శాంతి ఇచ్చి పెళ్లి చేసేట్టున్నావే. ఓ నిరభ్యంతరంగా. కానీ మనకు ఆ అదృష్టం లేదే. అంచేత అతనికి ఇదివరకే పెళ్ళైపోయింది.